హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ ఎమ్మీ స్నాక్ రెసిపీతో వచ్చేసానండి. అదే స్వీట్ షాప్ స్టైల్ మైదా కాజు బిస్కెట్స్. ఇవి చాలా చాలా బాగుంటాయి. నాకైతే ఇవి చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు మిక్చర్ తీస్తే ఈ బిస్కెట్స్ అన్ని ఏరుకుని మరీ తినేసేదాన్ని. అంత ఇష్టం నాకు ఇవి. జస్ట్ కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే చాలండి. సేమ్ స్వీట్ షాప్లో ఏవైతే బిస్కెట్స్ ఉంటాయో సేమ్ అలానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇది సుమారుగా ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. అలానే ఇందులో రుచికి తగినంత సాల్ట్, చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం నేను వామును యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వామును ఇలా కాస్త చేతితో నలిపి వేస్తే మీకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. ఇది ఒకసారి బాగా కలుపుకుని ఇందులో వేడివేడి నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో డాల్డాని కానీ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత చేతితో ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపేటప్పుడు ఇలా ఉండైతే మీకు వేసుకున్న నెయ్యి సరిపోతుంది అని అర్థము. సో ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఒకటేసారి యాడ్ చేయకండి. పిండి పలచనవ్వకుండా కాస్త గట్టిగా వచ్చేలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కనీసం ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. అప్పుడే మీకు బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, అలానే ఎక్కువ రోజులు మెత్తపడకుండా నిల్వ ఉంటాయి. సో ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత ఒక తడిగుడ్డను తీసుకుని దీనిపై పెట్టి ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. కంపల్సరీ 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఒక 1/2 గంట తర్వాత ఈ తడిగుడ్డను తీసేసి మనం పిండిని మరొకసారి ఒక 5 మినిట్స్ పాటు ఒత్తుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మీకు బిస్కెట్స్ అనేవి అంత క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బల్ల మీద కానీ లేదా ఫ్లోర్ మీద కానీ ఈ పిండిని వేసి చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలు మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ లావుగా కూడా ఉండకూడదు. మరీ లావుగా ఉన్న బిస్కెట్లు అనేవి వేయగవు, పలచగా ఉంటే షేప్ రావు. సో ఇలా ఈ మందం ఉండేలాగా చూసుకుని బిస్కెట్ షేప్లో కట్ చేసుకోవడానికి నేను ఒక సిరప్ బాటిల్ మూత ఉంటుంది కదా, సో దాన్ని తీసుకుంటున్నాను. అదైతే మీకు చాలా షార్ప్గా ఉంటుంది, బిస్కెట్లు కూడా మంచి షేప్ వస్తాయి. ఇప్పుడు ఇలా అన్నిటినీ ఈక్వల్ సైజ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇన్కేస్ మీ దగ్గర సిరప్ బాటిల్ క్యాప్ లేకుంటే సాస్ బాటిల్ క్యాప్స్ ఉన్నా పర్లేదండి, దాంతో అయినా తీసుకోవచ్చు. క్యాప్ మాత్రం చిన్నగా ఉండేలా తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ మిగిలిపోయిన పిండిని మళ్ళీ ఒక ముద్దలా చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. బిస్కెట్స్ అన్నీ ఇలా ఈక్వల్ సైజ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మరిన్ని ఎమ్మీ రెసిపీస్ అయితే వస్తాయి, సో అస్సలు మిస్ అవ్వద్దు. సో చూసారు కదా ఇలా బిస్కెట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఇలా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకుని ఫ్రై చేస్తే ఏమవుతుందంటే బిస్కెట్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి, అలానే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. సో ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్లోగా ఆయిల్లోకి వదలాలి. ఇప్పుడు ఇలా స్ట్రైనర్తో ఇలా అంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అనడం మూల మీకు ఆయిల్ అనేది లోపల వరకు వెళ్తుంది, బిస్కెట్స్ అనేవి బాగా వేగుతాయి పచ్చి పచ్చిగా ఉండకుండా. సో చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఒక్కొక్కటిగా తీసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన బిస్కెట్లను కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండేలా చూసుకోండి, లేదంటే బిస్కెట్స్ మాడిపోతాయి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. అండ్ స్ట్రైనర్తో ఇట్లా చేస్తూ ఉండండి, అప్పుడే మీకు ఆయిల్ లోపల వరకు వెళ్తుంది, బిస్కెట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుని మీకు ఇలా ప్లెయిన్గా ఇష్టమైతే ఇలా ప్లెయిన్గా తినేసినా బాగానే ఉంటుందండి, లేదంటే కాస్త ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అనేది వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి, నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ బౌల్ని చేత్తో ఇలా అంటూ ఉండాలి. ఇలా అంటే ఉప్పు కారం అన్నీ కూడా మీకు బిస్కెట్స్కి బాగా పడుతుంది. అంతే అండి, మన ఎమ్మీ కాజు బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో తీసుకుంటే మీకు 20 డేస్ అయినా కూడా ఇలా క్రిస్పీగానే ఉంటాయి.
సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.